హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, నా పేరు జాబ్లి, మా ఆయన పేరు దిలీప్. మా ఛానల్లో ఇంకా ట్రావెల్, బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ గురించి వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో ఇండియాలో మా లాస్ట్ డే. సో ఏమి ప్యాకింగ్ చేసుకున్నాము, ఎలా షాపింగ్ చేసుకున్నాము అండ్ ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మామయ్య, దిలీప్ అండ్ వివాన్ షాపింగ్కి వెళ్తున్నారు. వివాన్కి పట్టు పంచలు కొనడానికి. మోస్ట్లీ ఇండియాలో ఉంటే దిలీప్ ఉన్నా కానీ మామయ్య డ్రైవ్ చేస్తారు, బికాజ్ మామయ్య చాలా ప్రొటెక్టివ్ ఫాదర్ అండ్ దిలీప్కి ఇండియాలో డ్రైవింగ్ అలవాటు పోయి చాలా రోజులు అయింది కదా. సో వద్దు, నేనే చేస్తాను, వెనకాల కూర్చో అని చెప్పేసి అంటారనమాట. దిలీప్ ఎంత గొడవ చేసినా మామయ్య ఊరుకోరు, కన్విన్స్ చేసేస్తారు. సో ఇక్కడ వీళ్ళు రామరాజ్కి వెళ్తున్నారు. నేను వివాన్కి డిజైనర్ క్లోత్స్ ఎప్పుడు తీసుకోలేదు. వాడి ఏజ్ అట్లాంటిది, ఏ అవుట్ఫిట్ అయినా కానీ 2-3 మంత్స్కే పొట్టు అయిపోతుంది. సో అంత ఎనర్జీ, మనీ అండ్ టైం ఇన్వెస్ట్ చేసి నేను డిజైనర్ క్లోత్స్ ఎప్పుడు వాడికి ప్లాన్ చేయలేదు. అండ్ నాకు కూడా ఇట్లా పట్టు పంచలు, సింపుల్ క్లోత్స్లోనే పిల్లలు ఎక్కువ ఫ్రీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో రామరాజ్లో తీసుకున్నాం అన్నమాట మేము వివాన్కి బట్టలు. అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి, కలర్స్లో కానీ క్వాలిటీలో కానీ అండ్ ఏజ్ గ్రూప్స్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో వాడినే సెలెక్ట్ చేసుకోమన్నాం, ఏం నచ్చితే అది. మమ్మీ పంపిద్దాం, అది ఓకే, అది అయిపోయింది, ఇది ఈ పక్కన పెట్టే. ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ పిల్లలకి సెలెక్షన్ నేర్పడము. ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దాంట్లోంచి ఒకటి చూస్ చేసుకోవడము, ఆ చూస్ చేసుకున్న దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. సో టాయ్స్ కొనుక్కునేటప్పుడు, బట్టలు కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ఆ చాయిస్ ఇచ్చి నేర్పించాలి అని నేను అనుకుంటాను. ఉన్న టాయ్స్ అన్నీ నాకు కావాలి అన్న దానికంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో ఒకటి నువ్వు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బియాండ్ బడ్జెట్ వెళ్ళారనుకో, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. మనము ఇంతే ఖర్చు పెట్టగలం టాయ్స్కి, వీటిలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు నువ్వు ఏ చూస్ చేసుకుంటావో చూస్ చేసుకో అని చిన్నప్పటి నుంచి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. లేకపోతే రేపు పెద్ద కొద్దీ మనం అడిగిందల్లా కొనిచ్చాం అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ క్రాంకీ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని చెప్పి టాంట్రమ్స్ త్రో చేస్తారు పిల్లలు. సో చిన్నపంచి కనుక మీరు ఇది ఎన్కల్కేట్ చేశారనుకోండి, వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఆన్ సైడ్ నోట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు దిలీప్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళనమాట. సో మా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చాయి ఈ ఇల్లు చూడగానే. ఎంతైనా కానీ ఒక ప్లేస్తో మనకి చాలా మెమరీస్ ఉంటాయి, మెయిన్గా చైల్డ్హుడ్ మెమరీస్, అవి చాలా చాలా స్పెషల్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూసినా ఏ ఏజ్ వచ్చినా, అరే ఆ వయసులో మనం ఇలా ఆడుకున్నామే, అరే ఇలా వెళ్ళాం కదా స్కూల్కి, మనం ఇక్కడ పానీపూరి తినేవాళ్ళము, లేకపోతే ఇక్కడ బుక్స్ కొనుక్కునే వాళ్ళము, ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళము, ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, చాలా మెమరీస్ ఒకేసారి మైండ్లోకి వస్తాయి అండ్ చాలా హ్యాపీనెస్ ని, రిఫ్రెష్మెంట్ ని క్రియేట్ చేస్తాయి ఈ మెమరీస్, అండ్ ఇవి ఎప్పటికీ స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. నువ్వు మనము యుఎస్ వెళ్ళిపోతే నువ్వు ఎవరిని మిస్ అవుతావు? ఓ మామ వస్తే వస్తే మిస్ అవ్వా, ఒకవేళ రాకపోతే మా అమ్మ మిస్ అవుతావా? ఎంత మిస్ అవుతావు? ఎంత మరి కిస్ పెట్టు మా అమ్మ, కిస్ పెట్టు. మా ఇంట్లో అందరికి ఆల్రెడీ బెంగ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మేము వెళ్ళే రోజు మమ్మల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారనమాట, తన ఫ్రెండ్ మాకు తెలుసు, అలా మా ఇంటికి వచ్చారు. సో ఎంత స్వీట్గా మాట్లాడారో, అస్సలు ఫస్ట్ టైం కలిసినట్టు అనిపించలే, ఫ్యామిలీ మెంబర్ని కలుస్తున్నట్టు అనిపించింది. చాలా ప్రేమగా మా వీడియోస్ అన్నీ చూస్తామని చాలా బాగా మాట్లాడారు, చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యి వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను నాకు ఈ గిఫ్ట్ తెచ్చిచ్చింది అనమాట, నాకు వినాయకుడు
అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అది నేను నాతో పాటు యుఎస్ కూడా తీసుకొచ్చా అండ్ ఇంట్లో కూడా పెట్టుకున్నా అనమాట. ఎంత థ్యాంక్ యూ చెప్పినా నేను చాలా తక్కువ. మీకు తెలియకుండానే నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నారు మీరు మీ మెసేజెస్తో కానీ ఇలాంటి స్వీట్ గెస్టెస్తో కానీ. సో ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాం ఫైనల్లీ, కంటిన్యూ అవుతూనే ఉంది. 6 లగేజెస్ అనమాట అండ్ లాస్ట్ మినిట్ వరకు చేయలేదు నేను. సో ఎక్కడ చూసినా సామానే, బట్టలు ఎక్కడ పడితే అక్కడ, మామీకి అసలే బాగా ఆర్గనైజ్డ్ గా క్లీన్ గా ఉండాలి ఇల్లంతా, ఇలా నేను ఎక్కడ పడితే అక్కడ బట్టలు వదిలేసాం మా మమ్మీకి. ఆ 2 రోజులు అటు తిరిగి ఇటు తిరిగి పాపం నేను సర్దుతుంటే ఇంకో డైరెక్షన్ లో సర్దుతూనే ఉంది. వివాన్కి ఏమో మా అత్తయ్య వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అండ్ దిలీప్ టాయ్స్ కొనేశారు. ఆ టాయ్స్ అన్ని కూడా ఎక్కువైపోయాయి. వాడేమో నాకు అన్ని టాయ్స్ తీసుకెళ్లాలని గోల, ఆ లగేజ్ లో సరిపోవట్లేదు. సో ఒక కుప్ప ఏర్పడింది మొత్తం సర్దినా గానీ మిగిలిపోయినవి. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అసలు ఇక్కడేమో కోవిడ్ టెస్ట్, అసలు 24 అవర్స్ ముందు కోవిడ్ టెస్ట్ అన్నారు, బట్ మేమున్న టైంలో ఇండియాలో అప్పుడే కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. సో అసలు ఏ సెంటర్ కి ఫోన్ చేసినా ఎవ్వరు 24 అవర్స్ లో మేము ఇవ్వము అని చెప్పారనమాట. ఫైనల్లీ మాకు తెలిసిన ల్యాబొరేటరీ ఒక అన్నయ్య నడుపుతుంటే వాళ్ళు ఓకే మేము ప్రొవైడ్ చేస్తాము 24 అవర్స్ లో అని చెప్పి ఇంక ఇంటికి వచ్చి టెస్ట్ తీసుకున్నారు. నిజంగా చాలా కష్టమైంది. సో మీరు ఎవరైనా అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ వస్తున్న వాళ్ళు అయితే కొద్దిగా ముందే ప్లాన్ చేసుకోండి, చెక్ చేసుకోండి అందరితో. ఇక్కడ మా ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది అనమాట, సో పాడైపోయింది అని చెప్పా కదా. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ మొత్తం చదవాలంటారు. మా తాత అయితే మరీ పర్టికులర్, సో మా తమ్ముడి చేత మొత్తం మాన్యువల్ అంతా చదివిస్తున్నారు. ఆయన ఆల్రెడీ చదివారు, అయినా కానీ మళ్ళీ మా తమ్ముడి చేత మొత్తం చదివిస్తున్నారు అనమాట. ఇక్కడ వర్షాకాలంలో 3-4, వింటర్లో 1-2, అంటే కూలింగ్ సో శృతి మిస్ అయిన వాళ్ళందరికీ, శృతి ఈజ్ బ్యాక్, మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి 1 డే ముందు వచ్చింది. వాళ్ళ సిస్టర్ కూడా యుఎస్ నుంచి వచ్చారు, అందుకే తను వెరీ బిజీగా ఉండే అనమాట. ఆ రోజు నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళాము. పొద్దు నుంచి లగే సర్ది అంతా అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో లిటరలీ నేనైతే నా నైట్ షర్ట్ మీదే వెళ్ళా, జస్ట్ కింద జీన్స్ వేసుకుని బయలుదేరా. పేషెంట్ లాగే ఉన్నా, ఫుల్ టైర్డ్ అండ్ ఎమోషనల్గా కూడా. ఈ టైంలో ఏం అర్థం కాదు, మనం కొద్దిగా పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, వెళ్ళాలి అని ఉంటుంది. ఇంకో పక్క ఇంటి బెంగ, అమ్మ బెంగ, అన్ని బెంగ బెంగగా కూడా ఉంటుంది అనమాట. ఇట్స్ హార్డ్ టు డిస్క్రైబ్. లాస్ట్ డిన్నర్ బయట ఇది ఇంకా జర్నీ డే మార్నింగ్. ప్యాకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఈ జూట్ బ్యాగ్స్ తెప్పించుకున్నా. మా కజిన్ అత్తనే జూట్ బ్యాగ్స్ తయారు చేస్తూ ఉంటారు అండ్ తను సేల్ చేసుకుంటారు కూడా. సో తన దగ్గర తెప్పించుకున్నా అనమాట నేను. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇద్దాము, యుఎస్ తీసుకెళ్ళి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇద్దాము. ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి, రీయూజబుల్గా కూడా ఉంటాయి అండ్ ఏదైనా ఇవ్వచ్చు కదా దాంట్లో పెట్టి బ్లౌజ్ పీస్, అలా బాగుంటుంది అని చెప్పేసి 40 వరకు తెప్పించుకున్నాను. బట్ ఇంకా లగేజ్ చాలా ఎక్కువ అయిపోయింది లైక్ చెప్పా కదా. సో నేను పార్సల్ అయిపించుకున్నాను అవన్నీ కలిపి వెంటనే, నెక్స్ట్ డే తర్వాత పంపించారు. అది నేనేం వీడియో షూట్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ చెప్తున్నా. మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇవి ఫైనల్ అయిపోయిన మొత్తం సూట్ కేసెస్ అక్కడ బయట పెట్టాం. మామకు మనిషిని తప్ప ఏది గీయడం రాదు. నేను వివాన్ బేబీ డ్రాయింగ్ సుజాత సుజాతను తీసుకుంటా. వద్దు, నువ్వు వివాన్ బేబీ, నువ్వు శృతి అత్తని, నేను తేజ్ మామ. నువ్వు శృతి అత్తని గీయ, నన్ను గీయ, నేను తేజ్ మామ గీస్తా, తేజ్ మామ నిన్ను గీస్తాడు. పాత్రలు పగలగొట్టారు, వాష్ బేసిన్ పాత్రలు పగలగొట్టినప్పుడు ఆ చుట్టూ కరెంట్ కూడా తీసేయాలి కదా, ఎంత చేస్తారు మీరు అది ఎప్పుడు చెప్పరా? ఇట్లా మనం వాదించుకున్న తర్వాత అప్పుడు చేస్తాం సార్ అంటున్నారు.
ఇంగ్లీష్ అయిపోయింది మ్యాథ్స్ క్లాస్ టీచర్ డాన్స్ క్లాసా కరాటే క్లాసా ఓకే టీచర్ చెప్పండి టీచర్ ఎలా చేయాలి డాన్స్ డాన్స్ వద్ద టీచర్ మ్యాథ్స్ తాతయ్య అన్ని రికార్డ్ అవుతున్నాయి ఊ అంటావా అని టీచర్ నువ్వు నువ్వు పెట్టావు కదా ఇది సేమ్ చేస్తుంది పండు శృతి మీ స్టూడెంట్ సేమ్ చేస్తుంది శృతి చెప్పండి జయ హనుమాన్ పైన చేస్తుంది పండు ఇంత అదే డాన్స్ టీచర్ వాట్ ఇస్ దిస్ స్టెప్ టీచర్ యా దాసా దాసా టెల్ యు టీచర్ ని రికార్డ్ చేస్తా వాట్ దట్ ఇస్ మామయ్య సేమ్ స్టెప్స్ చేయాలి ఆ టీచర్ చేయండి టీచర్ లిసన్ అను వెంచనమ్మా అది నైస్ ఎక్కడ చేయనా ఇది మాసాలా ఇంకా బాగుంది సో బయట దేశాల్లో ఉన్నప్పుడు అడ్వాంటేజెస్తో పాటు ఇట్లా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంటిని వదిలి వెళ్ళడము ఎంతో కష్టంగా ఉంటుంది. మేము యుఎస్ నుంచి ఇండియా వెళ్ళినప్పుడు ఎలా అయితే పండగ వాతావరణం ఉంటుంది, అందరు మా ఇంటికి వస్తారు, రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఉంటుంది అన్నమాట, అందరు ఇంటికి వస్తారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఎమోషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. నేను యుఎస్కి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. మా డ్రీమ్స్ చాలా ఫుల్ఫిల్ అయ్యాయి, నా లైఫ్ చాలా మారింది యుఎస్కి వచ్చాక. ఈ కంట్రీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎట్ ద సేమ్ టైమ్ వదిలి రావడం ప్రతిసారి చాలా కష్టం అవుతుంది అనమాట, చాలా ఎమోషనల్ అయిపోతా. అందులో నేను చాలా ఎమోషనల్ పర్సన్, లైక్ సినిమాలోనే కొద్దిగా ఎమోషనల్ సీన్ వస్తే నేను తట్టుకోలేను. సో రియల్ లైఫ్ లో సెండ్ ఆఫ్స్ అంటే నేను అసలు చాలా దూరం పరిగెడతా అనమాట, అంత త్వరగా వెళ్ళి ఎవరికి సెండ్ ఆఫ్ ఇయ్యను. మా అత్తయ్య వాళ్ళు ఇప్పటికీ 3 times యుఎస్ వచ్చారు, కానీ నేను ఏసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వలేను, ఎందుకంటే నేను హ్యాండిల్ చేయలేను. నేను ఏడ్ చేస్తా, తర్వాత వాళ్ళకి కూడా బాధ వేస్తుంది. సో ఎవరినైనా పంపించేటప్పుడు నవ్వుతూ పంపించాలని నేను ఇంట్లోనే సెండ్ ఆఫ్ ఇస్తాను. దిలీప్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాడు అనమాట, నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్. మీలో ఎవరైనా నాలాగా ఆలోచించి నాలాగా సెండ్ ఆఫ్స్ కి ఫీల్ అయితే మాత్రం డెఫినెట్ గా కామెంట్స్ లో చెప్పండి. నాకు ఎప్పుడు వీడియోస్ వల్ల ఏమనిపిస్తుంది అంటే, నేను ఏమైనా చెప్పగానే జాబ్లీ మేము కూడా అలానే అంటాము, అరే మాకు కూడా సేమ్ దీని వచ్చింది అని చెప్పేసి ఆ పర్సనల్ కనెక్ట్ ఫీల్ అవుతా అనమాట. సో లెట్ మీ నో నువ్వే పెట్టించుకుంటుంది లాస్ట్ మమ్మీ షూట్ చేసుకుంటాను కదా లాస్ట్ అటునుంచి వస్తున్నాడు చాలా బుజ్జి లాస్ట్ కి మళ్ళీ చేసి మీ మమ్మీ రేపు మీ మమ్మీ నువ్వే డాడీ ఉన్నా, డాడీ పిలుస్తున్నాడు వెళ్ళు మామ తాత కదా
అమ్మమ్మ ఒకసారి ఇక్కడ రా. దిలీపన్న నాకు పట్టలేదు డబ్బులు వస్తాయి డాక్టర్ అయితే. సో ఇక్కడ నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మాట్లాడకుండా లైవ్ ఆడియోనే పెట్టాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కానీ అదే జెన్యున్గా ఉంటుంది. ఆ ఎమోషన్స్ని అది డిపిక్ట్ చేసినంతగా నేను మాటల్లో చెప్పలేను అని నాకు అనిపించింది అన్నమాట. మేము కూడా అంతా క్యాప్చర్ చేయాలని ట్రైపాడ్ కెమెరా ఏం పెట్టలేదు, ఇదంతా క్యాప్చర్ చేయాలి అలాంటి థాట్స్ అయితే నాకేం రాలే. మా తమ్ముడు ఏవో చిన్న క్లిప్స్ తీశాడు, అవి నాకు పంపించాడు, అవే నేను ఇన్సర్ట్ చేశాను అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.